నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? ఓంకార్. ఏం చేస్తుంటారు? షాప్. మరి ఇక్కడ పెద్దపల్లిలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుందనుకుంటున్నారు? మాకైతే బీజేపీ మీద అభిమానం ఉంటుంది. బీజేపీ అని ఎందుకు అంటున్నారు? మోడీ గారి నాయకత్వం బాగుంది. ప్రెసిడెంట్ మోడీ గారి హయాంలో దేశం కూడా కొంచెం పురోగమనంలో ఉంది కాబట్టి మోడీ గారి మీదనే నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు 60 సంవత్సరాలు పాలించారు కదా, వాళ్ళు చేసింది ఏం లేదు దేశానికి, అందుకోసమే మోడీ గారి మీద. మరి ఇక్కడ పెద్దపల్లిలో చూసుకుంటే ఏ పార్టీకి గట్టిగా పోటీ నడుస్తుంది? పెద్దపల్లిలో బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ అయితే ఎట్లాగో లేదు. మేబీ సైలెంట్ ఓటింగ్ ద్వారా బీజేపీ గెలిచే అవకాశం కూడా కనిపిస్తున్నది. మరి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎలా ఉంది? కాంగ్రెస్ అంటే అది ఎట్లయినా వాళ్ళ 6 గ్యారంటీలు అన్నారు, అందులో అమలు చేసేది ఏం లేదు. వాళ్ళు చేసేది ఏముండదు, చెప్పడమే బాగుంటుంది. వాళ్ళు కళ్యాణలక్ష్మి తులం బంగారం అన్నారు, అది ఎవరికి ఇచ్చింది లేదు. 2500 ఇస్తామన్నారు, అవి కూడా ఇచ్చింది లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్, అకార్డింగ్ టు మై ఒపీనియన్. సెంట్రల్లో ఏది వస్తే బాగుంది అనుకుంటున్నారు? బీజేపీ, అబ్సల్యూట్లీ బీజేపీ.